హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్కారం అండి అందరికీ. నేను మీ అరుణ బగి. ఇవాళ రెసిపీ వచ్చేసి చిన్న కాకరకాయలండి. చిన్న కాకరకాయలు మా ఆయన పట్టుకొచ్చేసారు. ఇవాళ నేను ఇంకొకటి స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను, చూసేసేయండి. ముందుగా చిన్న కాకరకాయలను తొడుమలు తీసేసి ఇలా వేయించి పక్కన పెట్టేసుకున్నానండి నేను. తర్వాత వచ్చేసి స్టవ్ పైన కడాయి ఉంచి అందులో ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలండి. మీకు టమాటో ఆప్షనల్ అండి, టమాటో వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ ఒకటే వేసుకుంటున్నానండి. ఇలా ఆనియన్స్ని అన్నింటినీ వేసుకొని మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్లో అయినా వేసుకోవచ్చు, ఇలా ఉల్లిపాయల్లోనే వేసుకోవచ్చండి. వెల్లుల్లిని ఇలా పొట్టు తీసేసి ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలను వేసేసుకోవాలి. అలాగే వీటిని ఆనియన్స్లో కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలండి. మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి సరిపడ్డ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే సరిపడ్డ కారంను కూడా వేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్, ఇవాళ మా టిఫిన్ వచ్చేసి చిన్న కాకరకాయ అండి. చిన్న కాకరకాయ రొట్టె కానీ చపాతి కానీ కాకరకాయకు చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఆరోగ్యం కూడా, ఇది తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కాకరకాయతోటి. అలాగే నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. వీటన్నిటిని కలిపేసుకోవాలండి. ఇది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. ముందుగానే మనము చిన్న కాకరకాయలను వేయించుకున్నాం కదా, దానికోసమని ఎక్కువగా వేయించుకోకూడదు. దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అంతా వెళ్ళిపోతాయి. ఇలా మొత్తాన్ని కలిపేసి ఒక 5 మినిట్స్ మూత ఉంచేయాలండి. చపాతి కానీ రొట్టె కానీ చాలా బాగుంటుందండి. మేము అలాగే ఇంకొక డిష్ యాడ్ చేసుకున్నాము, అదే అండి ఆమ్లెట్. ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి కాంబినేషన్. ఇంతేనండి ఇంతో టేస్టీగా అలాగే ఆరోగ్యమైన చిన్న కాకరకాయ కర్రీ. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.